హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మున్నీ ఛానల్ అండి. ఈరోజు మరో సెక్షన్తో మేము ముందు వచ్చేసాను. ఈరోజు మీకు మ్యాక్రోని పాస్తా విత్ వెజిటేబుల్స్ చేయబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ వెరైటీ ఒకసారి ట్రై చేయండి. ఇంకోసం కావాల్సినవి పాస్తా 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 గార్లిక్ అండి తెల్లగడ్డ, కొద్దిగా క్యాబేజ్, 6 టమాటోస్, 2 క్యారెట్లు తీసుకున్నానండి. కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ టమాటోస్ని మనం టమాటో ప్యూరీ చేసుకోబోతున్నాం. టమాటో ప్యూరీ అంటే ఏం లేదండి, టమాటోలు బాగా వాష్ చేసుకుని కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుంటాం అంతే. 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అండి, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. పెద్ద గిన్నె పెట్టి 100 గ్రామ్స్ పాస్తాకి 1 లీటర్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు నేను 400 గ్రామ్స్ చేయబోతున్నాను, సో 4 లీటర్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం. ఇందులో రాక్ సాల్ట్ వేస్తున్నానండి, 2, 3, 4 టేబుల్ స్పూన్స్ అంటే 400 గ్రామ్స్ కదా. మీరు 100 గ్రామ్స్ చేసుకుంటే 1 టీ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోండి. ఇలా మూత పెట్టేసి వాటర్ బాయిల్ చేసుకుందామండి. అన్నీ కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇది టమాటో ప్యూరీ చేసుకుందాం. అంతేనండి, టమాటో ప్యూరీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. వాటర్ బాయిల్ అయినాయండి. ఇప్పుడు ఇందులో మ్యాక్రోని వేసుకుందాం. 7 గ్రామ్స్ వేసుకుందాం. హై ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం. ఈ విధంగా మళ్ళీ మూత పెట్టేద్దాం. కొంచెం ఇలా పెట్టేసుకోండి కింద పడకుండా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మ్యాక్రోని బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం. ఇంకొంచెం ఉడకాలి. మైక్రోని ఉడికిందండి. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఈ విధంగా ఒకటి తీసుకుని దీని మీద వేసి ఇలా కట్ చేయండి. కట్ అయింది అంటే ఉడికినట్టే. దీన్ని మనం డ్రైన్ చేసుకుందాం. లేకుండా మొత్తం ఈ విధంగా వేరే బౌల్లోకి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఆన్ చేసుకుందాం అండి. ఇలా పెద్ద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక యాజ్ యూజువల్ ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ హీట్ అయిందండి. లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోండి. వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఇట్లా వేసుకోండి. అన్ని రకాల వెజిటేబుల్స్ వాడచ్చు. సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే క్యాబేజ్ వేసుకుంటున్నా. పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేయని కదండి. ఇప్పుడు ఇందులో మనం ఈ టమాటో ప్యూరీ వేసుకుందాం. దీంట్లో పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా హై ఫ్లేమ్ మీద దగ్గరుండి కలుపుకోండి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఈ మసాలాలు వేసుకుంటున్నాం. మీరు వెజిటేబుల్స్ ఇంకా ఏమైనా వేసుకోవాలనుకుంటే బీన్స్ అలాంటివి ఇందులోనే వేసేసుకోండి. బీన్స్ అవి వేసుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా ఈ విధంగా వాటర్ పోసుకోండి. అవన్నీ కుక్ అయ్యాలి. మూత పెట్టి ఈ మసాలాలంతా ఈ టమాటాకి పట్టేటట్టు కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి. మనం
బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ మ్యాక్రోని ఇందులో వేసేస్తాం. దీన్ని ఈ మొత్తం మసాలాలు దీనికి పట్టేటట్టు ఈ విధంగా కలిపేసుకోండి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. అన్ని వెజిటేబుల్స్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ పాస్తా వీట్ ఫ్లోర్తో చేసింది. మీరు ఒకసారి ట్రై చేసి వండి చూసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేస్తున్నాను. ఈ క్యారెట్ని కూడా కొంచెం ఫ్లేమ్ తగ్గిద్దాం. తగ్గించి ఈ క్యారెట్ని ఈ విధంగా కలిపేసుకున్నాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ టిఫిన్ సెక్షన్లో పిల్లలకి ఇవ్వండి, లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఈ విధంగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇదంతా కలిపేసుకోవాలి. ఇది మీరు సరిగ్గా గమనిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మన నేషనల్ ఫ్లాగ్ ఉంది, 3 కలర్స్, క్యారెట్ సాఫ్రాన్ కలర్, వైట్ మ్యాక్రోని, గ్రీన్ కొత్తిమీర. చూసారా? ఇప్పుడు మనం ఇందులో అశోక చక్ర వేయాలి కదా, అది లాస్ట్లో చూపిస్తాం మీకు. చూస్తూ ఉండండి అశోక చక్ర ఎలా వేస్తారు. అంతేనండి, గుమగుమలాడే టేస్టీ టేస్టీ మ్యాక్రోని పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇదేనండి మున్ని స్పెషల్ మ్యాక్రోని పాస్తా రెడీ. ఇప్పుడు దీని మీద మనం అశోక చక్రతో గార్నిష్ చేసుకుందాం. అశోక చక్ర అంటే బాగుంది కదా, అంటే మనం నేషనల్ ఫ్లాగ్ పిల్లలకి గుర్తు చేస్తున్నాం. ఇది బ్లూ కలర్లో ఉంటుంది యాక్చువల్గా, కొత్తిమీర గ్రీన్ కాబట్టి దిస్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ రెసిపీ అన్నమాట. మున్ని మ్యాక్రోని పాస్తా రెడీ అయిపోయింది. ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా తినేద్దామా మరి. మీ సపోర్ట్ నాకు కావాలండి. మీ సపోర్ట్ ఉంటే నేను అన్ని రకాల డిషెస్ రెసిపీస్ స్వీట్స్ అన్నీ చేసి చూపిస్తాను మీకు. ఇఫ్ యు లైక్ Please like, share and subscribe to my channel at the rate of Munny 6. మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను రకరకాల వంటలతో ఓర్పుగా చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ వ్యూవర్స్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. నేనేమేమి చేసినా మీరు ఇలా ప్రెస్ చేస్తే అలా చూసేయచ్చు అన్నమాట.